గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా ఈరోజు ఒక మొక్క నాటడం జరిగింది. ఇక ఈ మొక్కలు పెంచడం గురించి చెప్పాల్సి వస్తే పొద్దున బ్రష్ చేయాలి, సాయంత్రం స్నానం చేయాలి, ఇలా మొక్కలు పెంచాలి అని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరికి వాళ్ళే చేయాల్సిన కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతి ఇంట్లో ప్రేమతో కుక్కలను పెంచుకుంటున్నారు. వాళ్ళందరూ కుక్కలతో పాటు మొక్కలను కూడా పెంచాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇటీవల కాలంలో ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు ఉండాలి అంటున్నారు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటుండాలి అనే ఒక రూల్ పెడితే ఖచ్చితంగా ఇండియా గ్రీన్ ఇండియా అవుద్ది. అలాగే ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే మీరు కని పెంచిన పిల్లలు ఫ్యూచర్లో మీకు నీడనిస్తారో లేదో తెలియదు, కానీ ఈ కనిపించే మొక్కలు మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు నీడనిస్తాయి. అలాంటి మొక్కలు నాటే కార్యక్రమం ఖచ్చితంగా మంచి కార్యక్రమం అని అనుకుంటున్నాను. అలాగే మనకు బాగా ఎండ తగిలితే ఆ చెట్టు కిందకి వెళ్దాం పదరా అంటాం, అలాగే బాగా వర్షం పడితే ఆ చెట్టు కిందకి వెళ్దాం పదరా అంటాం. వాటి కిందకి వెళ్ళాలంటే ముందు కింద ఉండాలి కదా, అవి ఉండాలంటే మనం మొక్కలు నాటుతూ ఉండాలి. అందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలుపరుస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ రోజా వనం ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే దానికి కారణం మన రోజా గారు. రోజా గారి గురించి చెప్పాలంటే తనకు పేరు తెచ్చిన సినీ జీవితాన్ని, అలాగే ఆ పేరుకు ఒక బలాన్ని ఇచ్చిన రాజకీయ జీవితాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తున్న ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెప్పొచ్చు. ఒక అమ్మగా తన పిల్లలకి, ఒక భార్యగా తన భర్తకి, ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి, ఒక జడ్జిగా మాకు, ఇన్ని బాధ్యతల మధ్యలో ఈ మొక్కలు పెంచే బాధ్యతను కూడా తను తీసుకొని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేశారంటే రోజా గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే థ్యాంక్ యూ మేడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ఎన్నో చేసి అందరికీ అవగాహన కల్పించి ఒక ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఛాలెంజ్లో భాగంగా నేను దీన్ని ఇంకొక ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాను. అది శేఖర్ మాస్టర్ గారు, వర్షిణి గారు, ప్రదీప్ గారు. వీళ్ళ ముగ్గురు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.